వీళ్ళే క్రియేట్ చేశారంట అది ఎన్ని వాళ్ళ క్రియేట్ చేశారు ఇది కూడా వీళ్ళే తయారు చేశారు ఆ గుడ్లు అవటానికి కూడా వాళ్ళే పెట్టం మీకు ఎన్ని రోజులు పెంచినా పిల్లలు నిన్న చాలా చిన్నది నొక్కలు నొక్కలు అది దూకిద్దని చూస్తున్నాను ఇది తిప్పండి ఆయన మాకు కనపడుతుంది ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఇళ్ళలా సేమ్ ఉంటాయి నిన్న ఉన్నాయి కదా ఒకటే చిన్నది మిగతా వాటికి రెక్కలు కంప్లీట్ గా రాలేదు ఒక రోజు ఇడిచి రోజు గుడ్డు పెట్టింది పిల్ల కూడా అంతే ఒక రోజు ఇడిచి రోజు వస్తా ఉంటది ఎల్లది కొంచెం బాగానే ఫామ్ అయిపోయింది వేరే బాగా వైట్ కూడా బాగానే ఫామ్ ఇది అది రెండు నేను వేసింది అయితే ఇది ఇది వైట్ అంటే డిఫరెన్స్ ఉంది ఇది బాగుంది ఇది కలర్ కలర్ బాగుంది డిజైన్ బాగుంది మన సేమ్ అట్లానే ఉంది నాకు గుర్తుంది ఒకటి ఆ ఒకటి ఎల్లోది ఉంది మీది కూడా చాలా బాగుంది అది ఎందుకనే అది నీ దగ్గర కర్పల ఉంది కదా ఏ కలర్ చూద్దాం ఇదిగో ఇదండి ఈ కలరే వచ్చింది అవును బ్లాక్ అండ్ అవును అవును ఇదో నేను వేరే కర్పల ఇస్తా ఉంది ఇదిగో కర్పల ఇది మూడోది ఓకే ఇది నాలుగోది ఇది వస్తుంది బ్లూ బ్లూ వస్తుంది అది గ్రీన్ కలర్ వస్తుంది ఇది బ్లూ వస్తుంది ఇదిగో ఇదిగో రావట్లేదు అది అది ఒకటి చాలా చిన్నగా ఉంది అది అది దానికి 15 డేస్ ఎగిరిపోవు నెలలోపు ఎగిరిపోవు తర్వాత మనకు దొరకవు దొరకవు ఇంకా ఇంకా ఈ బ్లూ బాగుంది నాకు అది ఎల్లో పెద్దది వైట్ అండ్ బ్లూ ఉంది అది మేల్ అది ఫీమేల్ అండి అది తెలియలేదు ఇంకా బయటికి రాలేదు ఇంకా అదే అది కొంచెం పెద్దగానే ఉంది ఇది ఫస్ట్ పుట్టింది అయితే రావట్లేదు దానికి భయం వేస్తున్నట్టు బాగుంది ఆ ఎల్లో కూడా ఆల్మోస్ట్ ఇది భయపడుతుంది అంటే వదిలేనా వదిలేండి ఇది కొంచెం నేను కూడా ఇది ఫీమేల్ అనుకుంటా ఆగురా చూడనిరా మేల్ ఫీమేల్ ఏంటి కాళ్ళు ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నారా జాగ్రత్త తొక్కే బాయి నువ్వు పట్టుకో కానీ ఇప్పుడే తీసుకెళ్ళాం అంటే వన్ మంత్ తర్వాత కానీ తెలియదండి ఇప్పుడే కదా బాక్స్ నుంచి రావడం తెలియట్లేదు ఇది ఇది ఫీమేల్ ఇది నాకు అస్తే భయం కొరికింది అది ఇది మెయిల్ లాగా అనిపిస్తుంది అది మ్యాప్ వేసేది బాగుందండి మీది బయటకు ఉంది అది అది బయట దొరుకుతాయా ఆహా ఓకే చిన్న బూట్లకి ఇలాగే వస్తాయి ఈ పెద్ద బూట్లు కదా ఇది పెద్దదా ఇది కొరికింది నన్ను అది ఇది ఇది అంటే నువ్వు అలాంటి జార్స్ తెచ్చి నువ్వు హ్యాంగ్ చేయొచ్చు ఆహా ఆ కాదురా అది వేరే సెటప్ అది మీకు స్ప్రింగ్ యాక్షన్ తో ఒక డోర్ ఉంది ఆ డోర్ కి అలా హోల్డ్ అవుతుంది ఇది అలా కాదు ఇది కొంచెం రిస్క్ ఇది లాక్ సిస్టమ్ ఉంది అది ఇది అంటే ఇంకా ఈ పొజిషన్ పైకి రావు పైకి రావు ఇది కూడా ఒకసారి డోర్ ఓపెన్ చేయి ఇది ఇది కూడా మనం ఇలా లాక్ సిస్టమ్ అన్నమాట అది అది స్ప్రింగ్ అన్నమాట కొంచెం పెట్టేసి వాటిని అప్పుడు ముక్కో అవుతుంది సార్ 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 వచ్చేసరికి అగ్గిపోయింది అయిపోయింది ఓడిపోయింది ఇప్పుడు కింద పడతాయి తీసుకెళ్ళిపోతాయా పైకి చిన్నపిల్లని తీసుకెళ్ళలేదు మనమే పెట్టాలి
అంటే దాని లోపలే ఉండాలా బేబీస్ అంటే వెచ్చగా ఉండడానిక వన్ మంత్ లోపల వరకు లోపలే లోపలే మరి అవి ఆహారం పెట్టవు మనం తీసేసి కిందకి తీసేస్తే ఆహారం పెట్టవు అది స్వేచ్ఛ దొరికిందిలే అన్నట్టు ఇంకా ఈ రెండే ఉండిపోతాయి లోపల ఇది ఆహారం పెట్టవు సర్జ పట్టించుకో కొట్టుకోపక్కలే మీరిద్దరు ఇప్పుడు రెండు కలిసి పుడతానికి ఆహారం తిన్నట్లేవే తింటున్నట్లేవు ఫుడ్ కొంచెం ఇక్కడ కొంచెం లావు కొత్తలోనా ఏజ్ మార్చారు కదా రోజు అట్లా చాలా ట్రావెల్ అప్పుడు వాటర్ పోయి పాకండి ట్రావెలింగ్ చేస్తారు కదా వాటర్ పోయి నేను ఇప్పుడు వరకు అసలు వాటర్ పెట్టలే ఇంటికి వెళ్ళంగానే పెడతాను ఈ రెండు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పడిపోద్దని పెట్టలేదు వెళ్ళంగానే మేత ఫుల్గా వేస్తాను మేబీ అవి బాగుంది కేజీ బర్డ్స్ అన్నిటి మీద అది 600 అది 650 చెప్పింది 1250 అంది ఆవిడ ఫైనల్గా 1100 అలా చేసి ఇచ్చింది 1100 కాకపోతే నాచురల్గా ఈ కలర్ ఉంటాయండి ఆస్ట్రేలియా బర్డ్స్ అదేలేండి తర్వాత అది తగ్గించింది ఓవరాల్గా తగ్గించింది 500 మేము ఇంకొక జత తీసుకెళ్ళాము ఓకే అక్కడ కాదు వేరే చోట ఓకే అవి కొంచెం పెట్టలు పెద్దగా ఉన్నాయి 600 తీసుకున్నారు అవి కేజీ మాత్రం 400 ఓకే అంటే ఈ దేని బట్టి రేట్ ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు ఇది పెద్దది కదా ఓహో కేజ్ పెద్దది అని అంటే ఓహో 600 అంటారా అదేలే 600 ఓకే తగ్గించింది ఏం లేదు ఎప్పుడైనా 500 600 చెప్తారు కానీ దాన్ని కూడా చూద్దాం అసలు బ్లూ కలర్ వస్తుందా లాస్ట్ది బ్లూ కలర్ వస్తుందా ఏమి ఏ కలర్ రాలేదు దానికి ఇంకా ఐదోది ఆహా నేను ఐదోది అడుగుతున్నాను అది ఏ కలర్ రాలేదు ఇంకా కంప్లీట్ గా ఇది గ్రీన్ నాలుగోది ఇదిగో ఈ టైప్ సేమ్ అదే